ఫైవ్ స్టార్ హోటల్స్లలో వెళ్లి వెళ్లగానే ఇచ్చే వెల్కమ్ డ్రింకులను పరిశుభ్రమైన గ్లాసులలో ఇస్తారని మీరు అనుకుంటున్నారా? అలా అనుకుంటున్నట్లయితే అంతకంటే అమాయకత్వం ఇంకొకటి ఉండదు. ఎందుకంటే ఇటీవల హోటల్స్ పై నిర్వహించిన ఓ సర్వేలో వెలుగు చూసిన కొన్ని నిజాలను పరిశీలిస్తే హోటల్స్ లో శుచి శుభ్రత ఎంతగా ఉంటాయో అర్థమవుతుంది. మెరిసేదంతా బంగారం కానట్లే పైకి మంచి క్యాప్షన్లు పెద్ద పేరు ఉన్నంత మాత్రాన హోటల్స్ లో ప్రతిదీ శుభ్రంగా ఉంచుతారు అనుకోవడం పొరపాటు. ఈ నేపథ్యంలో ఆ సర్వేలో హోటల్స్ గురించి వెలుగు చూసిన కొన్ని షాకింగ్ విషయాలను ఈ వీడియోలో చూద్దాం. మన దేశంలోని చాలా ఫైవ్ స్టార్ హోటల్స్ లో వెళ్లి వెళ్లగానే అతిథులకు ఒక వెల్కమ్ డ్రింక్ ఇస్తారు. సీక్రెట్ గా నిర్వహించిన ఒక సర్వేలో ఈ డ్రింకులను సర్వ్ చేసే గ్లాసులను కనీసం కడగడం కూడా లేదు అని, ఒకరు త్రాగిన తరువాత ఆ గాజు గ్లాస్ ని కేవలం ఒక క్లాత్ తో శుభ్రం చేసి తరువాత అతిథికి సర్వ్ చేస్తున్నారు అని తెలిసింది. అసలే వైరస్ గురించిన ప్రమాదాలు చుట్టూ పొంచి ఉన్న ఈ సమయంలో ఈ తరహా నిర్లక్ష్యం మరింత ప్రమాదాలను కొని తెస్తాయి. కేవలం వైరస్ మాత్రమే కాదు, రకరకాల బ్యాక్టీరియాలు ఫంగస్లు కూడా ఈ రకంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కేవలం లాలజలం ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే వ్యాధులు చాలా ఉన్నాయి. ఇక హోటల్స్ లో అతిథులకు అందించే టవల్స్ విషయంలో కూడా ఏమాత్రం పరిశుభ్రత పాటించరని, కొన్ని హోటల్స్ లో అయితే ఏకంగా టాయిలెట్లు శుభ్రం చేసిన టవల్ను అతిథులకు అందిస్తున్నట్లుగా తెలిసింది. చాలా సార్లు ఈ ఫైవ్ స్టార్ హోటల్స్ లో చెక్అవుట్ చేసే అప్పుడు ఇచ్చే బిల్లులో బిల్లుతో పాటు ట్యాక్స్ రూపంలో మరికొంత మొత్తాన్ని కలిపి చూపిస్తారు. ఎవరైనా తెలిసిన వ్యక్తి జాగ్రత్తగా గమనించి అడిగితే తప్ప దాని గురించి వారు ఏమీ చెప్పరు. ఒకవేళ ఎవరైనా అడిగిన సందర్భంలో సారీ చెప్పేసి ఆ అమౌంట్ తగ్గిస్తారు. ఈ మధ్య ఇటువంటి రకమైన మోసాలు హోటల్స్ లో ఎక్కువగా జరుగుతున్నాయని కంప్లైంట్లు వస్తున్నాయి. ఫైవ్ స్టార్ హోటల్లో ఒక ప్లేట్ భోజనానికి కనీసం 800 నుంచి 2000 వరకు ఉంటుంది. ఇక పెళ్లిళ్లు లాంటి ఫంక్షన్లు ఏవైనా హోటల్స్ లో పెట్టుకున్నప్పుడు అతిథులకు అందించే ఆహార పదార్థాల విషయంలో ప్లేట్ల సంఖ్య ఆధారంగా బిల్లు వేస్తారు. అందులో కూడా 15% బిల్లు ఎక్కువగా వేయడమే కాదు, వాస్తవంగా సర్వ్ చేసిన ప్లేట్లు కంటే ఎక్కువ నంబర్ చెప్పి అధికంగా బిల్లు వసూలు చేసిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. ఈ తతంగం మొత్తం చాలా సులభంగా ఎవరికీ అనుమానం రాకుండా చేస్తారు. దేశంలోని 90% హోటల్స్ లో అందించే ఆహార పదార్థాల తయారీ మరియు వడ్డనా విషయంలో ఎటువంటి శుభ్రతను పాటించరు అని విశ్వసనీయంగా తెలుస్తోంది. రెస్టారెంట్లు మరియు హోటల్స్ లో ఆర్డర్ చేసిన దగ్గర నుంచి ఆహార పదార్థం కస్టమర్ కి చేరే వరకు దాదాపు 3-4 చేతులు మారుతోంది. ఈ క్రమంలో ఆహార పదార్థం కలుషితమవుతోంది. ఇక భోజనానికి ముందు చాలా హోటల్స్ లో వెజిటేబుల్ సూప్ ని అందించడం ఒక పరిపాటి, కానీ అది నిజంగా వెజిటేబుల్ సూపేనా అనే అనుమానం చాలా తక్కువ మందికి వస్తుంది. అయితే ఈ మధ్య హోటల్స్ లో పనిచేసే వారి ద్వారా తెలిసిన ఒక కాన్ఫిడెన్షియల్ విషయం ఏంటంటే, హోటల్స్ లో నాన్ వెజ్ మరియు వెజ్ సూప్లను దాదాపు ఒకే రకంగా తయారు చేస్తారు అని. నిజానికి వెజిటేబుల్ సూప్ అనగానే తాజా కూరగాయల నుంచి ఆకుకూరల వరకు ఎన్నో రకాల వెజ్ ఐటమ్స్ ను కలపాల్సి ఉంటుంది. కానీ ఖర్చు తగ్గించుకోవడం కోసం హోటల్ యాజమాన్యాలు వెజిటేబుల్ సూప్ ను కూడా నాన్ వెజ్ సూప్ తయారు చేసినట్టుగా తయారు చేయడం లాంటి అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా తెలిసింది. హోటల్స్ లో మరి ముఖ్యంగా మన దేశంలో ఉన్న 90% హోటల్స్ లో, అవి కూడా పెద్ద పెద్ద బ్రాండ్స్ అయి ఉన్న హోటల్స్ లో, ఈ విధంగా చేయడం ఒక బహిరంగ రహస్యం. ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.